చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. వైభవంగా స్వామివారి ఆషాఢ కృత్రికా మహోత్సవములు, ఆడీకృత మహోత్సవం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కృత్రికా మహోత్సవములు వైభవంగా జరిగాయి. ఆషాఢమాసం వచ్చే కృత్రికా నక్షత్రం స్వామికి అత్యంత ప్రీతికరమైనది. ఈరోజు స్వామివారికి ఇష్టమైన కావడి సమర్పించిన వారు కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని తొలుత భక్తులు నారద పుష్కరిణిలో తలనీరాలు సమర్పించి స్నానాలు ఆచరించి అనంతరం పాలు, పన్నీరు, విభూతి వంటి వివిధ రకాల కావళ్లను ధరించి ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మేళతాళాలు, భక్తుల నామస్మరణ మధ్య ఈ ప్రదర్శన వీధుల మీదుగా సాగింది. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి రామస్వామి పర్యవేక్షించారు. బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. ఈరోజు స్వామివారి మొక్కుబడి కోసం ఈరోజు తలనీలాలు అర్పించి కావడెత్తుకొని పోతున్నాము. అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని సేవించి వారి యొక్క కృపాకటాక్షాలు పొందగలరని మనసారా కోరుకుంటున్నాను. సెక్యూరిటీ భద్రతను పెంచుకొని లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డు పెంచుకొని క్యూ లైన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ సాధనంగా జరిగిపోతూ ఉంది. ప్రతి ఒక్కరిని వన్ బై వన్ జరుగుతుంటూ క్యూ లైన్ని సాధనంగా జరుపుకుంటూ అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా సెక్యూరిటీ అలర్ట్ అయిపోయి అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు కలిపించి రోప్స్ ప్లాన్స్ ప్రకారం మూడు దగ్గరలో మూడు డివైడెడ్ చేసి కట్ చేసి వాడుకుంటారు. అయితే ప్లాన్ చేసుకున్నాం ఈరోజు ఇప్పుడు చూసి వచ్చాను. మొత్తం రేపు గురించి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ గార్డ్ని సిఫ్ట్గా 35 మంది లేకపోతే 105 మంది ముఖ్యం పెట్టి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ పరంగా అక్కడ చూడగా
దశరథ మహారాజు. స్వామి, ఎవరు మీరు? దర్శనానికి ఈ కమండలంలో నీరు తీసుకెళ్లాలని ఈ కమండలాన్ని నేను తీసుకువెళ్ళి ప్రమాదం నెరవేర్చి తర్వాత ఎగ్గరిత్తున వరమించాము మహారాజుల వారు ఆ కమండలాన్ని తీసుకుని నేను మా కమండలాన్ని వారి చేతిలో పెట్టగా ఏంటి.